సమీర్ వాంకడే ఆర్యన్ వ్యవహారం కావచ్చు, మన సుశాంత్ సింగ్ వ్యవహారం కావచ్చు, వాటిలో డ్రగ్స్ మాఫియా వెనకాల ఉన్నటువంటి మూలాలని పసిగట్టి ఓవరాల్ కథని తెలుస్తున్నటువంటి నార్కోటిక్ కంట్రోల్ బోర్డు అధికారి. ఇప్పుడు మామూలుగా ఒక పెద్ద తలకాయలనైనా సరే ఎట్లాగా ఏకంగా షిప్పులో అంటే ఒక క్రూయిజ్లో అంతర్జాతీయ జలాల్లోకి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యారు అమ్మాయిల్ని ఈ డ్రగ్స్ని వేసుకుని పెద్ద పార్టీ చేసుకోవడానికి. పకడ్బందీ వ్యూహంతో పట్టుకున్నాడు ఆయన మొన్న. అది ఆషామాషి వ్యవహారం కాదు కదా, షారుఖ్ ఖాన్ కొడుకు ప్లస్ అంతమంది మహామహా సెలబ్రిటీలు ఉన్నటువంటి సందర్భంలో పట్టుకోగలిగాడు. ఎలాంటి ఒత్తిడికి లొంగలేదు, లేకపోతే 800 కోట్లు పోస్తాడు షారుఖ్ ఖాన్. అయినా కూడా నిలబడ్డాడు. ఒక లాయర్కే 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఇప్పటికి షారుఖ్ ఖాన్. అలాంటిది ఇతనికి ఇవ్వడానికి ఏం బాధ, కానీ నిలబడేటువంటి నిజాయితీకి నిలబడ్డ వ్యక్తిని. ఎవడైనా ప్రభుత్వం ఏం చేయాలంటే వాళ్ళని అభినందిస్తారు సాధారణంగా, మంచిగా చేసావు నువ్వు, జెన్యున్గా చేసావు అని. బట్ అక్కడ ప్రభుత్వం ఎవరిది, కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ, ఈ ముగ్గురు కూడా ఒకళ్ళకొకళ్ళు ఎదురోళ్ళని నాశనం చేసుకుని చేసుకున్నటువంటి వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ఈ అయ్యగారు ఒక తాజా స్టేట్మెంట్ ఏంటంటే, ఒక 1 ఏడాది లోపంట నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్గా ఉన్నటువంటి సమీర్ వాంకడే ఉద్యోగం తీసేస్తాడట, జైల్లో పెట్టే వరకు వదలడట. ఇది వీడు వాగినటువంటి వాగు. ఎందుకు, షారుఖ్ ఖాన్ అనే వ్యక్తికి సంబంధించినటువంటి కొడుకు వ్యవహారాన్ని బయటపెట్టినందుకు వీడు బహిరంగంగా ఒక మంత్రి. ఇది ఈ దేశంలో కొందరు దరిద్రులు తయారయ్యి ఆ మంత్రి పదవిలో ఉండి వాడు చేసినటువంటి నీచమైన హెచ్చరిక. అంటే ఎలాంటి కుళ్ళు కుతంత్రాలతో తయారైంది దరిద్రం అనే దానికి పతాక స్థాయి. ఓడిపోయిన దరిద్రుల్ని తెచ్చి నెత్తిన పెట్టిన ఠాకరే పుణ్యమా అని బహిరంగంగా అప్పుడు ఇదివరకు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు బహిరంగంగా చేసేవాళ్ళు, ఇప్పుడు దిగజారిపోవడం పతాక స్థాయికి చేరిపోయి ఇక్కడ దాకా వచ్చేసిందన్నమాట.